వెల్కమ్ టు విష్ బడీ స్టిల్. చాలా మంది పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్లాలో తెలియక, అసలు హైదరాబాద్ దాకా దూర దూర ప్రాంతాలకు వెళ్లి కూడా అక్కడ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు పెళ్ళైన తర్వాత ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే అసలు వారికి ప్రాబ్లం ఉంది అని మనం గమనించగలుగుతాము. అదేవిధంగా నిజామాబాద్ లో మరి మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున డాక్టర్ రమాదేవి గారు గత 30 సంవత్సరాలుగా చాలా మంది జీవితాల్లో వెలుగులను నింపారు. చాలా మందికి సంతానానికి సంబంధించిన సమస్యలను పరిష్కారం మార్గాలను చూపించారు. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు, సీనియర్ గైనకాలజిస్ట్. ముందుగా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం, వెల్కమ్ టు విశ్వాడి. నమస్తే అండి. మేడం మీరు చెప్పండి, చాలా మంది పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాక ఇబ్బంది పడతా ఉంటారు కదా, అసలు పెళ్లి కాకుండా ముందే ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. పెళ్లి కాకముందు అమ్మాయిలకి అసలు ఋతుక్రమం సరిగ్గా ఉందా, లేదా తనకి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, అంటే ఈ మధ్యకాలంలో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, జంక్ ఫుడ్ తినడం వల్ల వెయిట్ ఎక్కువ అవడము, మరి కొందరేమో అతిగా డైటింగ్ అది చేసి సన్నబడి వెయిట్ తక్కువ ఉండడం, ఇట్లా రెండు ఎక్స్ట్రీమ్స్లో చూస్తున్నాము. అది కాక హార్మోనల్ కానీ శరీరంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళ సిస్టమ్ సరిగ్గా లేక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి ఉండడం వల్ల, హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. సో మామూలుగా మనం అమ్మాయికి పెళ్లి చేసే ముందు మనం వాటంతా పట్టించుకోము. పెళ్ళి అయిన తర్వాత ఇంకా అత్తగారి ఇంట్లో పోయిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావాలని ఇన్లాస్ బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు, తప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. కాకపోతే ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పెళ్లి కంటే ముందే తల్లిదండ్రులు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏవైనా లోపాలు, ఆహార రక్తహీనత కానీ, పీసీఓ కండిషన్ విచ్ ఇస్ వెరీ కామన్ దీస్ డేస్, అది కానీ లేకపోతే హార్మోనల్ థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే అది సెట్ చేసేసుకుంటే పెళ్ళైన తర్వాత అమ్మాయికి అత్తవారింట్లో టార్చర్ అనేది ఉండదు. తర్వాత నార్మల్గా ఏమీ ప్రాబ్లం లేకుండా ఒక వన్ గర్ల్ అండ్ ఎ బాయ్ ఆర్ మ్యారీడ్, దట్ కపుల్ వీ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 1 ఇయర్. 1 ఇయర్ లోపల అనవసరం. మామూలుగా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కపుల్స్ గెట్ ప్రెగ్నెంట్ విత్ ఇన్ 1 ఇయర్. ఇంకో 25% అనదర్ సెకండ్ ఇయర్లో అవుతారు. సో వాట్ ఎవర్ ద రీజన్, 1 ఇయర్ లోపల కాకపోతే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనం 1 ఇయర్ వరకు నువ్వు డాక్టర్ని చూడకు అని అనకుండా లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి మధ్యకాలంలో, అట్లా అవుతున్నాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లేట్ మ్యారేజెస్, ఆల్రెడీ ఒబీస్గా ఉండడం కానీ, ప్రీవియస్ టు మ్యారేజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ ఇవాల్యుయేషన్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ ఆపోలో అమ్మాయిని ఒక్కదాన్ని బలి చేయకుండా, ఇఫ్ సపోజ్ ప్రెగ్నెన్సీ కావాలి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ రావాలి. ఇద్దరికీ అన్ని టెస్టులు చేస్తాం మేము, అన్ని ప్రొఫైల్స్, అబ్బాయికి కావాల్సిన టెస్ట్లు అని చేసి దాంట్లో ఎవరిది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది దాన్ని సెట్ చేయడం. కొన్నిసార్లు ఇద్దరికి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళ లైఫ్ స్టైల్లోనే ప్రాబ్లం ఉంటుంది, కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి కౌన్సిలింగ్ అది చేస్తేనే విత్ ఇన్ నో టైం నెక్స్ట్ 2 మంత్స్లోనే దే బికమ్ గెట్ ప్రెగ్నెన్సీ. ఈ రోజుల్లో మేడం చాలా మంది అంటే ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానివ్వండి, లేదంటే నైట్ డ్యూటీస్ కానివ్వండి, చాలా ఇబ్బందులు అంటే ఆ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా వారు 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపు ఒకవేళ ప్రెగ్నెంట్ అనేది కాకపోతే, మీరు అన్నారు ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని, ఎలాంటి పరీక్షల ద్వారా వాళ్ళలో లోపాలు ఉన్నాయని గుర్తించగలుగుతారు? మీరు సాధారణంగా మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎలాంటి పరీక్షలను మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు? చాలా మంది భయపడతా ఉంటారు, అమ్మో ఏం టెస్టులు చేస్తారు మాకు హాస్పిటల్ అంటేనే భయపడతారు ఉంటారు, అలాంటి వారికి ఎలాంటి టిప్స్? టిప్స్ ఏం లేదు. ఫస్ట్ పేషెంట్ రాగానే హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఫస్ట్ గర్ల్ విల్ బి క్లినికల్లీ ఎగ్జామిన్డ్. ఏమన్నా అమ్మాయికి బాడీలో అనటామికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా మొదలు చెక్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత యాక్చువల్లీ వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ మ్యారిటల్ లైఫ్ ఆర్ నాట్, ఇప్పుడు మీరే చెప్పారు నైట్ షిఫ్ట్స్, సాఫ్ట్వేర్స్, స్ట్రెస్ వీటన్నిటితో. సో వీటి వల్ల కొన్నిసార్లు they are missing the ovulation time, so that sort of couple may not require much of medicines. Same pedda medicines akkarledu vallu counseling chesi proper ga eppudu vallu kalisi undal annadi maatrame chepte chalu vallaki. So boys kuda including anni routine tests lo sugar, thyroid,
బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా, యూరియా, క్రియాటినిన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాము. తర్వాత కొంచెం మన దేశంలో ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ చాలా ఉంది కదా, సో దానికి కూడా మేము ట్యూబర్క్లోసిస్ కూడా ఏమన్నా ఉందేమో అది కూడా టెస్ట్ చేసుకున్న తర్వాత ఆల్ బాయ్స్కి సెమెన్ టెస్ట్ చేస్తాము, వేరియన్ పరీక్షలు. ఈ కొత్త స్ట్రెస్సెస్ వల్ల, తర్వాత ఈ డ్రింకింగ్, స్మోకింగ్, తర్వాత గుట్కా తాగడం వల్ల వాళ్ళకి వీర్య కణాలు అనేవి తగ్గిపోతుంటాయి, ఉన్నవి కూడా ఎక్కువ కదలిక అనేది ఉండదు. సో దట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము డయాగ్నోస్ చేసుకొని ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రాపర్గా, ఇద్దరికి ప్రాబ్లం ఉంటే ఇద్దరికి ఒక 2-3 మంత్స్, బాయ్స్కి మామూలుగా 3 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుని దెన్ వీ విల్ అడ్వైజ్ దెమ్, అండ్ సపోజ్ 1-2 మంత్స్లో వాళ్ళు, అంటే ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ 1 ఇయర్ దెన్ వీ విల్ అడ్వైజ్ కౌన్సిల్, ఇఫ్ సపోజ్ నాట్ దెన్ వీ విల్ స్టార్ట్ అవర్ ట్రీట్మెంట్ ఫర్ కన్సీవింగ్. మీరు ఏదైతే పరీక్షలు నిర్వహించిన తర్వాత చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అంటే ఒక 1 మంత్ వరకు మీరు మెడిసిన్స్ ప్రిఫర్ చేసినా, లేదంటే 1 మంత్ వరకు మీరు డైట్ ప్రిఫర్ చేసినా, అవన్నీ హాస్పిటల్ వరకే పరిమితం అవుతాయి. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, లేదంటే ఆ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది 1 వీక్ కే తీసుకోవడం, ఇలాంటివి రొటీన్ అంటే అందరు ఇండ్లలో చూస్తూ ఉంటాము. దీనికి మీరేమంటారు? ఇట్స్ ఏ హ్యూమన్ నేచర్. మనకి జ్వరం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, డయేరియా వచ్చింది, సపోజ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో మనకి డాక్టర్, యాజ్ అ డాక్టర్స్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్, కొంచెం తగ్గగానే ఇంకా చాలా మందులు అక్కర్లేదని మానేస్తాం. సో దిస్ సార్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద పీపుల్. ఎవరో చాలా డివోటెడ్గా డాక్టర్ చెప్పినవన్నీ కరెక్ట్గా విని చేసేది, బట్ సపోజ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్, ఏం ప్రాబ్లం లేకపోతే వీ ఓన్లీ గివ్ సమ్ వైటమిన్స్ అండ్ సమ్ యాంటాక్సిడెంట్స్ ఫర్ రిలీవింగ్ దేర్ స్ట్రెస్ అండ్ సమ్ వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్, డి విటమిన్ అట్లాంటివి ఇస్తాము ఏం ప్రాబ్లం లేనప్పుడు. ఒకవేళ సపోజ్ దే హ్యావ్ సమ్ పీసీఓ ప్రాబ్లమ్ ఇన్ ద గర్ల్, సపోజ్ దే హ్యావ్ ఎ రెడ్యూస్డ్ సెమెన్ కౌంట్, అదే ఆలికో అస్థినోస్పమియా అట్లాంటివి ఉన్నప్పుడు, మందులు ఇచ్చినప్పుడు వాడుకోకపోతే, యూజువలీ ట్రీటింగ్ ఎ గర్ల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ సింప్లర్ దెన్ ట్రీటింగ్ ఎ మ్యాన్, బికాస్ ఎ స్పర్మ్ టేక్స్ బర్త్ నౌ, ఇట్ టేక్స్ 3 మంత్స్ టు కమ్ అవుట్ మెచ్యూర్ స్పర్మ్. సో 3 మంత్స్ మీరు ఎ బాయ్ డజంట్ టేక్ ట్రీట్మెంట్, దెన్ ద స్టాగ్నేషన్ ఆఫ్ ద మెచ్యురేషన్ ఆఫ్ ద స్పర్మ్ విల్ బి హాల్టెడ్. అట్లాంటప్పుడు మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల దెర్ ఇస్ నో రిజల్ట్ ఇన్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్ బాయ్. And their boys are very egoistic. They don't like to say, sir, the problem is yours. So they keep saying, I'm fine. Don't bother. You go get the treatment from your doctor. I'm not coming. So 1-2 times, మనం కౌన్సిల్ చేసిన తర్వాత ఫస్ట్ 2 డేస్ తర్వాత వాళ్ళకి బోర్ అయిపోతుంది. ఏ ఊరికే ఏంటి ఈ డాక్టర్ ఏదో చెప్తున్నారని చెప్పేసి, దే అవాయిడ్, దే సెండ్ విత్ దేర్ మదర్ ఆర్ మదర్ ఇన్ లా సంబడి. సో ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు మేనేజ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇఫ్ ఓన్లీ గర్ల్ కమ్స్. సో అది చాలా తప్పు. దే హ్యావ్ టు రెగ్యులర్లీ రిలీజియస్లీ టేక్ దట్ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ త్రూ అవుట్ ద కోర్స్. ఓకే మేడం, మీరు ఏదైతే పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు మీరు ఇచ్చిన మెడిసిన్స్ తీసుకున్న తర్వాత చాలా మందిలో, అంటే ఆఫ్టర్ కన్సల్టింగ్ డాక్టర్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, కానీ ప్రెగ్నెన్సీ ముందు ఒక లెవెల్ అయితే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా చాలా మెడిసిన్స్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ అనేటివి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు అయితే చాలా మందిలో ఇటు బీపీ వస్తుంది అంటారు, కొంతమందికి షుగర్ వస్తుంది అంటారు. ఇలాంటివి మీరు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా మేడం, చాలా మందిలో మీరు చూసుంటారు, ఇలాంటి సందర్భాల్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలని అంటారు? Yes, first confirmation kagane we try to support the pregnancy, especially if it is treated by infertility, by hormones and by vitamins, and then we give some precautions what to do, what not to do, and take rest, and immediately within 5 to 6 weeks lo we confirmation chesukuntam pregnancy uterus lo ne unda lepothe extra uterine unda viable unda, then we will be following up. సో రెగ్యులర్గా ఇంకా చాలా జాగ్రత్తగా మేము ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. దెన్ ఎవ్రీ స్టెప్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎవ్రీ మంత్, ఇట్ ఈస్ సో సింపుల్. ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ సో మచ్, బట్ ఇట్ ఈస్ సో ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఆర్ ఇన్ఫర్టైల్. అది కొంచెం గమ్మత్తు అనిపిస్తుంది, అంత ఈజీగా పిల్లలు పుడుతున్నారు కానీ ఇంత ప్రాబ్లం ఉండేది కూడా ఉంది. ఎంతమందికో పిల్లలు పుట్టరు, పుట్టిన ప్రెగ్నెన్సీ ఓ దేవుళ్ళకు మొక్కి ఇదే పూజలు చేసి కప్పన్న ప్రెగ్నెన్సీ ఏ క్షణంలో ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు.
So in these cases, we have to check thyroid and madagra glucose challenge test and untundi. Oka 75 grams glucose ichisi, then they will test the glucose levels after 1.5 hour. Suppose it is normal, or if it is raised. If it is raised, then immediately we follow with fasting sugar, post lunch sugar, and desi vaadiki ani advices isthu untam. Because diabetes in pregnancy is called gestation diabetes, which is very very complicated. The mother ki problem, babies ki abnormalities vastayi, and sudden ga okay antadaka teeskellina 9 months lo kuda sudden IUD ga ante death ayipothundi baby lopata. So that's such a risk case. Another thing you asked about the hypertension, whether this hypertension is very very common, especially in first pregnancies lo vallaki usually 5th month 20 weeks pregnancy tarvata start avutundi. దాని ప్రికాషన్స్ అంటే మేము ఇచ్చేవి ఇస్తాం, కానీ స్టిల్ దట్ పిహెచ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. అండ్ ఓన్లీ థింగ్ ఈస్ దీస్ డేస్ దేర్ ఆర్ సఫ్యూ మెడిసిన్ లైక్ ఎస్పెషల్లీ వైటమిన్ డి, బోత్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ జెస్టేషన్ డయాబెటిక్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. ఇవి రెండింటికి చాలా బాగా పనిచేస్తూ ఉంది. సో వీ గివ్ దిస్ వైటమిన్ డి టు ద పేషెంట్స్ and follow up every regular checkups, and we have ultrasounds indication this patient is going to develop PAH anadi maaku dopplers lo telustundi. So likewise, whenever the patient is ante manaku telustundi annapudu, we try to give her management rest. Chala chala vastunnayi, but still hypertension tho chala complications vastayi, fits raavachu, baby growth undadu, water tagipothuntundi. అండ్ తర్వాత పేషెంట్స్ ఫిట్స్ వచ్చిన తర్వాత ఎనీ రీనల్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో హెమటోమా కానీ హెమరేజ్ కానీ కావచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ విత్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. అయితే ఈ కాంప్లికేషన్స్ని మనం ఫ్రీక్వెంట్ విజిట్స్ ద్వారా టైమ్లీ టర్మినేట్, టైమ్లీ బేబీ వయబిలిటీ రాగానే ఎప్పుడు డెలివరీ చేస్తే బేబీని సేవ్ చేయగలం, అప్పటిదాకా తీసుకెళ్ళి మదర్కు ప్రాబ్లం కాకుండా మేము ప్లాన్ చేస్తున్నాము. దానివల్ల బోత్ మెటర్నల్ మార్టాలిటీ అంటే మాతృ మరణాలు కానీ, మాతృ ఆమెకి సిక్నెస్ కానీ, బేబీ మరణాలు నియోనేటల్ శిశు మరణాలు కానీ అవాయిడ్ చేయడానికి చాలా వీలవుతుంది. పాతకాలం కంటే ఇప్పుడు అడ్వాన్స్డ్గా టెక్నాలజీ వల్ల వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్. ఓకే మేడం, టెక్నాలజీ పరంగా నిజామాబాద్ లో కూడా అంటే మీరు రమాదేవి గారు అంటేనే చాలా క్రిటికల్ కేసెస్ ని హ్యాండిల్ చేస్తారు అన్న ఒక మంచి పేరును మీరు సంపాదించుకున్నారు కదా. మీ ఎక్స్పీరియన్సెస్ లో మీరు చెప్పండి, చాలా మందిలో రొటీన్ ప్రాబ్లం మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది, అసలు ఇది ఎందుకు అవుతుందంటారు? అలా తగ్గిపోయినప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? యూజువలీ ఉమ్మనీరు తగ్గిపోవడం అన్నది సపోజ్ రీజన్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫీటల్ రీజన్ అంటే బేబీ ప్రాబ్లం, బేబీ కిడ్నీ ప్రాబ్లం కానీ, బేబీకి ఈసోఫేజియల్ ప్రాబ్లం కానీ అట్లా ఉంటేనేమో ఎక్కువ అవడం, యూరిన్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, యూరినేషన్ ఉండకపోవడం, లేకపోతే పోస్ట్ యూరిథ్రల్ వాల్వ్స్ అంటాం, సడన్గా 5th 6th మంత్ నుంచే వాటర్ తగ్గిపోతుంటుంది. 5th మంత్లో వాటర్ తగ్గిపోతే మేమేం చేయలేము, ఇంక్రీజ్ చేయడం కూడా కష్టం. ఈవెన్ ఇఫ్ యూ గో టు టర్షరీ సెంటర్స్ హైదరాబాద్లో దట్ ఈస్ డిఫికల్ట్. సపోజ్ వయబిలిటీ అంటే 28 weeks తర్వాత వస్తున్నప్పుడు మేము ఆ డాప్లర్ అనేది చూసుకొని బ్లడ్ సప్లై బాగుంది బేబీకి, బేబీకి అనామలీస్ ఏం లేవు, దెన్ వీ విల్ గివ్ సమ్ మెడిసిన్ విచ్ ఇంప్రూవ్స్ ద బ్లడ్ సర్క్యులేషన్ టు ద ప్లాసెంటా. దాంతో తర్వాత దే ఆస్క్ దెమ్ టు టేక్ రెస్ట్, లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తాము, సో దట్ దేర్ వోంట్ బి ఎనీ డిఫికల్టీ ఇన్ బ్లడ్ సప్లై టు ద ప్లాసెంటా. కొన్ని పౌడర్స్ ఉన్నాయి, వాటి వాటర్లోకి వస్తే వాస్కులర్ డైలటేషన్ అవుతుంది. అండ్ వీ గివ్ గ్లూకాన్ డి. వీ బెస్ట్ థింగ్ ఈస్ టేకింగ్ రెస్ట్ అండ్ వెరీ లో అంటే చాలా లెవెల్స్ 2-3 అట్లా ఉన్నప్పుడు 4 ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాం. ఐవీ డెక్స్ట్రోస్లో ప్రోటీన్స్ అలా అమైనో ఆసిడ్స్ ఇస్తున్నప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతుంది. దెన్ వయబిలిటీ రాగానే ఇంకా డెలివర్ చేసేసుకుంటే బేబీ సేవ్ అవుతుంది. మేడం, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అసలు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే బేబీ ఆరోగ్యంగా ఉంటుంది అని అంటారు? ఈ క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో ఇట్స్ బీన్ ఆన్సర్డ్ మెనీ టైమ్స్. అండ్ ఫస్ట్ 3 మంత్స్ లో అమ్మాయికి ఆకలి అవ్వదు, అరగదు, వాంతులు ఉంటాయి, నాజియేటింగ్ గా ఉంటది. సో ఎట్ దట్ టైమ్ వి అడ్వైజ్ దెమ్ టు టేక్ ఎ బ్లాక్ అండ్ నాన్ స్పైసీ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, రైస్తో చపాతి ఇడ్లీ ఏదైనా వాట్ ఎవర్ షీ లైక్స్. తర్వాత
ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటే, ఫ్రూట్ జ్యూసెస్ కానీ చెరుకు రసం కానీ అట్లాంటివి, తొందరగా అమ్మాయికి నాజియా వచ్చి వామిట్ అయ్యేసరికి ఆఫ్ ద థింగ్ విల్ బి పాస్డ్ ఇన్ టు ద ఇంటెస్టైన్స్, అట్లా ఇస్తాము. దెన్ స్లోలీ ఆఫ్టర్ థర్డ్ మంత్ దిస్ నాజియా విల్ బి కమింగ్. బట్ ఆల్ ద టైమ్ వీ షుడ్ అవాయిడ్ స్పైసీ ఫుడ్స్ విచ్ ఇంక్రీజెస్ యాసిడిటీ. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ కాజెస్ గ్యాస్ట్రైటిస్. దాంతో ఇంకా ఈ స్పైసీ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు అండ్ దిస్ మంచూరియాస్ అండ్ ఆల్ దోస్ హోటల్ ఫుడ్స్ విల్ ఇంక్రీజ్ ద ప్రాబ్లమ్. అండ్ ఆల్సో దేర్ ఇస్ అ డేంజర్ ఆఫ్ హ్యావింగ్ కాంట్రాక్టింగ్ టైఫాయిడ్ అండ్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్ల. బెస్ట్ ఈజ్ హోమ్ ఫుడ్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్. ఏదైనా టేస్టీగా చేసుకోవాలనుకున్నా కూడా ఇంట్లో చేసుకొని తిన్నది ఉత్తమం. ఇంకా ఫ్రూట్స్, ఎగ్, మిల్క్ అండ్ దెర్ ఇస్ ఏ చాలా అపోహ మేము ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చెప్తున్నది ఏంటంటే అరటిపండు తినొద్దు అని. సో దట్స్ ఆల్ సెంటిమెంటల్. అరటిపండు చాలా మంచిది, ఈజీలీ అవైలబుల్, లో కాస్ట్ అండ్ ఫుల్ ఆఫ్ క్యాలరీస్ అండ్ మినరల్స్ అండ్ పొటాషియం, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద మదర్ అండ్ ద చైల్డ్. సో అరటిపండు తినొద్దని చెప్పొద్దంటే ఐ ఆస్క్ మై మదర్ వై. సో అరటి చెట్టుకి ఒకటే గెల కాస్తుంది అందుకని తినొద్దు అన్నారు. సో దట్, సో దట్ ఈస్ ఎ సెంటిమెంటల్, ఇట్స్ అది ఏమంటారు మనం మూఢనమ్మకం. సో దానితోటి మంచి హెల్దీ ఫుడ్ వీఆర్ అవాయిడింగ్. ఇట్స్ బీన్ డిక్టమ్ ప్రెగ్నెంట్ లేడీ నో. అండ్ సమ్ టైమ్స్ దేసే నువ్వు పెరుగు తింటే పాపకి సర్ది చేస్తుంది, ఇంకా ఏదో ఎగ్గు తింటే వేడి చేస్తుంది. ఆల్ దీస్ పేషెంట్స్ డూ కమ్ అండ్ ఆస్క్ అండ్ మేడం ఇది తినొచ్చా, అన్ని తిను, నువ్వు అరిగించుకునేంత ఏదైనా తిను ఎక్సెప్ట్ యువర్ హస్బెండ్స్ బ్రెయిన్ అని చెప్తాను. సో ఫుడ్ ఈస్ ఎనీథింగ్ ఈస్ అడ్వైజబుల్, ఏదైనా మితి వద్దు. అండ్ డ్రై ఫ్రూట్స్ ఒకటి, న్యూట్రిటివ్ ఫుడ్, ప్రోటీన్స్ ఉన్నది, ఫ్యాట్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అన్నీ తీసుకోవాలి. అండ్ టూ బిగ్ మీల్స్ లైక్ లంచ్ అండ్ డిన్నర్ అండ్ త్రీ స్మాల్ మీల్స్. మార్నింగ్ లేవగానే నైట్ అంతా ఎంప్టీ ఉంటుంది కనుక పొద్దున్నే నాజియా ఉంటుంది. సో దే హ్యావ్ టు టేక్ సమ్ స్నాక్ అలాంగ్ విత్ టీ ఆర్ మిల్క్ ఆర్ వాట్ ఎవర్ షీస్ టేకింగ్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ స్మాల్ స్నాక్, లంచ్ అనదర్ స్నాక్ అండ్ డిన్నర్ ఫినిష్ బై 7:30. వైల్ స్లీపింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. దిస్ ఈస్ ఎ హెల్దీ డైట్. I advise my patients. Okay madam, మీ పేషెంట్స్ కి మిమ్మల్ని దాదాపు 30 సంవత్సరాల నుంచి మీరు రకరకాల క్వశ్చన్స్ ని రకరకాలుగా ఆన్సర్స్ చెప్తా ఉంటారు. చాలా మంది అంటే విలేజ్ నుంచి కానివ్వండి, సిటీ వాళ్ళు కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతా ఉంటారు కదా మిమ్మల్ని కన్సల్టింగ్ వచ్చినప్పుడు. రొటీన్ గా చాలా మంది ప్రెగ్నెంట్ కాగానే ఫుల్ టూ రెస్ట్ తీసుకుంటారు, ఇంకా మమ్మల్ని పరుగులు మోయొద్దు అన్నారు అని అలా కూర్చోవడం కరెక్ట్ అంటారా? అంటే కొన్ని కండిషన్స్ లో వీ డూ అడ్వైజ్ వెన్ దేర్ ఇస్ ప్లాసెంటా, లో లైక్ ప్లాసెంటా, ఆర్ ఫస్ట్ 1-2 మంత్స్ లో వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు డాక్టరే అడ్వైజ్ చేస్తాం, కానీ రొటీన్ గా అంత అవసరం లేదు. అట్లని చెప్పేసి హైపర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో దేర్ ఈస్ ఆల్వేస్ ఏ గుడ్ థింగ్ ఇఫ్ యూ టేక్ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఎ మస్ట్. యూ హ్యావ్ టు టేక్ స్మాల్ స్క్రోల్ వాకింగ్ ఆర్ యూ డూ సమ్ లైట్ యోగాస్. దేర్ ఆర్ సమ్ ఫిక్స్డ్ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ విచ్ వీ అడ్వైజ్. And we have, in my hospital, we have a physiotherapist. We have trained her to give a class on antenatal exercises. So, deen valle em avutundante, mentally kaakunda kuda and little bit of pranayama. These things will have a cool pregnancy and a good pregnancy and good outcome of the pregnancy. And mostly, they will end up in normal deliveries. That is most important for physical therapy. Okay, so walking anedi normal delivery ki kuda chaala help chestundi. There are some antenatal exercises. You don't walk, you just sit, and the delivery is a process where the this much of place a big baby is coming, so it should be stretchable. Okay. For that stretching you require some exercise. Oh. You don't use this hand, it will be stuff. Yoga kuda help avutundanta. Yes, yoga kuda they gives those exercises. We are saying antenatal exercises, but they are same thing, koncham alternate lo yoga lo kuda untundandi, and it is very good. And provided the girl is motivated for normal delivery, it is must that she should have a physical exercises or yoga. Okay madam, adhi vidhanga mari in Nizamabad nagaram loni Manorama super specialty hospital lo gata konni rojula kritame meer kuda idi reimbursement kuda aarogya shri padakanni kuda vachesaru kada, dani gurinchi kuda cheptaru.
ఈ మంత్ లాస్ట్ 18th నుంచి మా హాస్పిటల్లో మనోరమ సూపర్ స్పెషాలిటీలో ఆరోగ్యశ్రీ వచ్చింది. తనకి 7 విభాగాల్లో వచ్చిందండి నా డిపార్ట్మెంట్. బట్ దెర్ ఇస్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఓవేరియన్ సిస్ట్ అట్లాంటివి ఉన్నాయి. మోస్ట్లీ ద అలాటెడ్ కేసెస్ ఆర్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్. నియోనెటాలజీ నవజాత శిశువులకి బర్త్ అస్ఫిక్సియాలు ఉంటాయి ఉన్నాయి. ప్లస్ యూ హ్యావ్ పాలిట్రామా రోడ్ యాక్సిడెంట్స్ కానీ హెడ్ ఇంజురీస్ కానీ అవి ఒకటి ఉంది. ప్లస్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వీఆర్ హ్యావింగ్. యూ కెన్ హ్యావ్ ఎంక్వైరీ ఇన్ అవర్ ఆరోగ్య మిత్ర హూ ఇస్ సిట్టింగ్ ఇన్ అవర్ హాస్పిటల్. సో నాట్ ఓన్లీ దాట్ we are having a well woman package of investigations which would cost at least 3000 and odd. So gynec checkup, complete blood picture and ultrasound, blood sugar test, pap smear and x-ray chest and some other another x-ray chest is also there. So all these things we are doing as a package for well women, especially after 35. All these things, if you once in a year at least you do, okay, you are benefited by at least 1,000 rupees. So we are doing that well woman package. Okay ma'am, మీ అమూల్యమైన సమయానికి కేటాయించి ఈ రోజు చాలా చక్కటి సమాధానాలు అందించినందుకు వ్యూవర్స్ తరపున విశ్వాదిస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మీరు అదే విధంగా చాలా మందికి ఇంకా స్ఫూర్తిదాయకంగా చాలా చక్కటి పేషెంట్స్ అందరికి చాలా చక్కగా మార్గదర్శకాలు ఇవ్వాలని, చాలా చక్కగా సర్జరీస్ అన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని విశ్వాదిస్తుల తరపున మేము కూడా కోరుకుంటున్నాం. సో వ్యూవర్స్, చూసారు కదా డాక్టర్ రమాదేవి గారు చెప్పినట్టుగా వీర్ హాస్పిటల్లో అంటే మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏదైతే స్త్రీలకు సంబంధించిన కొత్తగా హెల్త్ ప్యాకేజ్ కూడా అవైలబిలిటీ ఉంది అని వీరు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా అందరు సద్వినియోగం చేసుకోవాలని విశ్వాదిస్తున్న తప్ప నేను కూడా కోరుకుంటున్నాను. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరియు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నారు మీ విశ్వాదిస్తున్నారు.